వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 ప్రభుత్వ బాలికల కళాశాల సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు మెదక్ జిల్లా కేంద్రంలో ఓల్డ్ బస్టాండ్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతోటి ధర్నా నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. కళాశాలలో అవారిగోడ లేకపోవడం వల్ల కొంతమంది యువకులు మద్యం సేవిస్తున్నారని, కాలేజీ పక్కన ఉన్న డ్రైనేజీ వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కళాశాల నిర్మాణం పూర్తిగా లేకపోవడం వల్ల వరండాలో కూర్చొని పాఠాలు వింటున్నారని వారు అన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడం వల్ల ధర్నా చేపట్టామని వారు తెలియజేశారు. కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కు చెప్పినా వినిపించుకోవడం లేదని, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు జగన్, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని బాధ విద్యార్థి పెట్టిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్డు మీద ధర్నాకు నిర్మించడం జరుగుతా ఉంది. గత 2022 నుంచి కూడా కలెక్టర్ కు, ఎంఆర్ఓకు, ఆర్టీఓకు, మున్సిపల్ కమిషనర్ కు సమస్యల గురించి నివేదిక పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్యలు కూడా పరిష్కరించడం లేదు. అక్కడ కాలేజీలో డ్రైనేజ్ ఉండడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అలాగే అక్కడ నైట్ పూట అవార్డు కూడా లేకపోవడం వల్ల అక్కడ డ్రింకింగ్ చేస్తా ఉన్నారు. మధ్యాహ్నానికి అక్కడ రాత్రి డ్రింకింగ్ చేస్తాం, దానివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే అక్కడ చదువుకోవడం అంటే కూడా పశువులు వింత పురుగులు వస్తా ఉన్నాయి, దానివల్ల కూడా విద్యార్థులు చాలా నష్టం జరుగుతూ ఉంది. అలాగే మేము గత సంవత్సరం చెప్పినప్పుడు కూడా ఈ యొక్క అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అలాగే కిరణ షాపులు కూడా ఉన్నాయి, కిరణ షాపుల దగ్గర ఉన్నటువంటి కొందరు యువకులు అక్కడ అమ్మాయిలను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కాలేజీ నుంచి వస్తూ పోతుంటే అమ్మాయిలను కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఇబ్బంది చేయడం కాదు, మున్సిపల్ కమిషన్ కూడా చెప్పినప్పుడు కూడా మేము చేస్తామని చెప్పింది కాబట్టి అక్కడ కూడా మున్సిపల్ కమిషన్ వచ్చి మరి పిల్లలకి ఒక సమాధానం కూడా చెప్పలేదు. కాబట్టి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫోన్ మీద ఇబ్బంది చేస్తూ ఉన్నాను. వెంటనే అధికారులు ఈ తత్కాల సమస్య పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఆల్రెడీ అమ్మా టెండర్ పెట్టించిన 80 లక్షల రూపాయలు పెట్టి సాంక్షన్ చేశారు.